हाय फ्रेंड्स, वेलकम टू स्मार्ट रुचि किचन। अंदर की नमस्कार फ्रेंड्स, मरो मंच रेसीपी तो मे मुकोचा रेसीपी वो एग् टमाटो क्री। एग् टमाटो क्री चला ईजी प्रिपेर चुस्कुस्तु अलागे एंत टेस्ट उ क्री चपाती रईस चला बहुत मेरू तपक ट्रई ची इक लेट चेयक प्रिपेर चया चूदा। मुझे पैन पेटी स्टव ऑन चेसी 3 टेबल स्पून ऑयल पोसुकोवाली। ऑयल कास्त वेड़ा मुंदुगा उड़किंची पेट्टुकुन्ना कोड़ुगुड्लनु ऑयल लो ओक्कोक्कटिगा वेसुकोनी फ्राई चेसुकोवाली। स्टव नी लो फ्लेम लो पेट्टुकोनी कोड़ुगुड्लनु नेम्मदिगा कलुपुकुंटू फ्राई चेसुकोवाली। కోడిగుడ్లు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి। ఇప్పుడు అదే ఆయిల్ లో 1/2 kg ఇలా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్ లోకి 6 పచ్చిమిర్చి ముక్కలను వేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। ఇలా మగ్గుతున్న ఉల్లిపాయల్లోకి 2 రిమ్మల కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। ఉల్లిపాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు 2.5 టీ స్పూన్స్ salt వేసి ఒకసారి అంతా కలుపుకొని వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 టమాటో ముక్కల్ని వేసుకొని టమాటోలను ఇలా మధ్యలో వేసి మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। టమాటోలు పూర్తిగా మగ్గిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది। ఆయిల్ ఇలా పైకి తేలిన తర్వాత ముందుగా ఆయిల్ లో ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకొని కలుపుకోవాలి। ఒక 2 నిమిషాల తర్వాత ముందుగా నానబెట్టిన నిమ్మకాయ సైజు ఎంత చింతపండు రసం పోసుకొని ఒకసారి కలుపుకోవాలి। స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి మరొక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। చింతపండు పులుసు ఇలా చిక్కబడిన తర్వాత 1 టీ స్పూన్ ధనియా పౌడర్
1 టీ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే ఎగ్ టమాటో కర్రీ రెడీ మరి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్